నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. వారాహి యాత్ర ఫస్ట్ డే దిగ్విజయంగా కొనసాగుతూ ముందుకెళ్తుంది. ప్లీజ్ సార్ కామె పెట్టండి. వారాహి యాత్రను దయించి దానికి పేరు పెట్టి పిల్ల చెప్పకండి. వారాహి అనే వాహనాన్ని స్టేజ్ కింద ఉపయోగించడానికి ఇన్నాళ్ళ బట్టి ఇన్ని పూజలు చేసిన జనసేన అధినేత గారి యొక్క స్టేజ్ యాత్ర విజయ యాత్ర అది ఇది వారాహి విజయ యాత్ర అని కూడా పేరు పెట్టారు. విజయం దేనికంటే ఎప్పుడో దీపాలు కూడా మొదలెట్టి దీపావళి పెద్ద పండుగ దసరా ఉగాది నెక్స్ట్ రిపబ్లిక్ డే అన్ని పండుగలు ఇవాళ మొదలెట్టినందుకు ఎట్లాస్ట్ వచ్చింది బయటికి వారాహి అని విజయం సంతరించుకున్నట్టుగా అభివర్ణించబడుతున్న ఒక స్టేజ్కి ఉపయోగించే ఒక బస్సు లాంటి యాత్ర అంతే. అదేంటి సమస్యల గురించి మాట్లాడుతున్నారు కదా. తర్వాత మీరు వారాహి యాత్ర అంటే నేను వారాహికి చెప్పాను, ఇప్పుడు మీరు ప్రశ్నించండి అప్పుడు చెప్తా దానికి. ఓకే ఓకే. సో మొదటి రోజు పైన మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదండి, ఆశ్చంతకే పచ్చడే అది అలో లక్ష్మణాన్ని ఏడిపోయాయి. ఎందుకంటే మీకు సింపుల్గా చెప్తా, ఐ బిలీవ్ డెమోక్రసీ అండ్ ఐ మీన్ డెమోక్రసీ. డెమోక్రసీ ఫామ్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్న వ్యక్తి ఏడంటే పవన్ కళ్యాణ్. ఎలా అంటే సింపుల్, ఈ అసెంబ్లీ గేటు దాటి వెళ్ళకుండా ఉండడానికి ఎవడన్నా అడ్డుకునేది నిన్ను అడ్డుకున్నదే ప్రజలు. నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళకుండా నిన్ను అడ్డుకున్నది ప్రజలు. ఎలా అంటే ప్రజలు నీకు ఓట్లేదు. ఇదే కదా డెమోక్రసీ మీనింగ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే వాడిని నాయకుడి కింద ప్రతిష్ఠిస్తారు. ఆ మరదానికి బోండవమ్మ 15 ఓట్లతో ఓడిపోయినా సరే బోండవమ్మ లాంటి వెళ్ళడానికి ఏది ఎక్కువ దీవనం లేదు. ఇతను ఎవరైతే ఓట్లు లేదో వాళ్ళందరి మీద ఆక్రందన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అండ్ మోర్ ఓవర్ ఒక రాజకీయ పార్టీ కింద ఎమర్జ్ అయిన ఒక రాజకీయ పార్టీ ఈ రోజు దాకా 10 సంవత్సరాలు బట్టి నడపడం ఎంత కష్టం అంటే ఎవరు నడపమన్నాడు? ఎందుకు పెట్టావు పార్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద బిగినింగ్ డే వన్ నుంచి నువ్వు పార్టీ పెట్టింది పొత్తుల కోసం తప్ప ఇండివిజువల్ అబిలిటీతో ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజు నిలబడలే. రెండోది ఈ కొత్త తరంగా నిన్నగాక మొన్నటి నుంచి కొత్త కథ మొదలెట్టింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో ఆల్రెడీ నువ్వు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటుంది కాక ఒక రాజకీయ పార్టీ ఆవిష్కరణలో 10 సంవత్సరాల అనుభవం ఉన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తూ 10 సంవత్సరాలు నడపడం కష్టమని చెప్తూ ఇవాళ రెండు పార్టీలను అనుసంధానించడానికి అనుసంధానకర్త రాజకీయాలు చేసే ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈరోజు దాకా ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా చూసారా? సో ఇలాంటి వాటిల్లో ఒక అవగాహన రాజ్యంతో నిలకడగా ఈరోజు దాకా రాజకీయ విన్యాసాలు చేస్తున్న ఒక జనసేన పార్టీ జనసేన అధినాయకుడిని ఏమనాలో మీరే చెప్పండి. రెండోది ప్రజా సమస్యల మీద ఏమో నేను ఒక యాక్టర్గా చెప్తున్నా. సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ ఐటీ రైడ్లు జరుగుతున్న తెలంగాణలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్కి కనుక నేను ఇస్తే దే విల్ ఇవాల్ లీవ్ ఇట్ అండ్ డెఫినెట్గా దాంట్లోంచి ఇఫ్స్ అండ్ బట్స్ని ఎన్హాన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఐటీ రైడ్ చేస్తారు. నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పావు కదా, నేను సభా సమక్షంగా ఇంతంత చేతులు చేసి చెప్పావు కదా. అందులో ఒక్కటి గతంలో ఇదే సిబిఐ కేసు ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద శంకర్రావు లాంటి ఒక ఉత్తరం రాస్తే ఒక లెటర్ ఒక వైట్ పేపర్ మీద ఇంత ఇంత ఉపద్రవాలు వచ్చినప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సంబంధిత వ్యవస్థలకు ఇవ్వట్లే? మళ్ళీ రాజకీయ అవగాహన రాహిత్యంతో అసందర్భ పేలపలు అవన్నీ ఆ జనవాయిని ఏదో పెట్టాడు కదా స్పందన గవర్నమెంట్ తరఫున నడుస్తుంది దానికి ప్యారల్గా అక్కడ ఏర్కొన్న కాగితాలన్నీ ఇంత కట్టకట్టి పెట్టి ఏం చేయాలో తెలియక అధికారం వస్తే మా ఇంట్లోనూ మా నాన్నమ్మ కూడా ఏదో చేసేస్తుంది అక్కడ కూర్చుంటా సీట్లు. జలగం వెంగళరావే మనకు ఎగ్జాంపుల్. నాకు అడ్మినిస్ట్రేషన్ ఏం తెలియదన్నా సరే బ్యూరోక్రాట్ వ్యవస్థతో నడిపించిన జలగం వెంగళరావు లాంటి ప్రభుత్వాలను కూడా చూసిన ఈ ఆంధ్రప్రదేశ్ నువ్వు వచ్చి ఒకవేళ గెలిస్తే ఉద్ధరించి వెళ్ళడానికి ఏం కొత్తది ఉండదు. అదే పందాకి అదే లైన్ సింక్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే తప్ప ఇంకేం ఉండదు. కానీ మీకున్న అవగాహన రాచ్చని ప్రజల మీద వేరే విధంగా అది ఒక ప్రజాస్వామ్యానికి డిఫరెంట్ అబ్రివేషన్స్ ఇస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యవాదులకి ప్రజాస్వామ్యానికి గండి కొడుతున్న మీ రాజకీయ ఎత్తుగడలకి ప్రజాస్వామ్యవాదులుగా నేను ఖచ్చితంగా ఈ విధంగానే ప్రశ్నిస్తాను. మూడోది గతంలో 1983 సంవత్సరంలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇదే యాత్ర చైతన్య రథం మీద చేసిన రామారావు గారు కొత్తగా మీలాంటి సినిమా నేపథ్యంతోనే స్టార్ట్ చేసిన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నియోజకవర్గాల్లో ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉన్న ప్రముఖుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బస్సు మీద కూర్చోబెట్టి ఆయన తరఫున ఈ క్యాండిడేట్ అన్నట్టుగా అనౌన్స్ చేసిన ఉదంతాలు మేము చూసిన తర్వాత నేను చాలా చిన్నవాడినప్పటికీ ఇప్పుడున్న ఉదంతంలో నువ్వు తప్ప ఇంకొకరు ఉండరు ఆ బస్సు మీద. ఇప్పుడు నీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవడో తెలియదు, అవతల పక్క లోకేష్ నెక్స్ట్ జరిగే యాత్రలో విజయవాడ ప్రకాశం నెల్లూరు అయిపోయిన తర్వాత విజయవాడకు ఉంటారు కదా, ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఉభయ గోదావరి జిల్లాలే కదా. దీనికన్నా ముందు నీ బలప్రదర్శనంతో ఒక రాజకీయ పార్టీతో పొత్తుకొర్రలు చేస్తున్న నీ తరుణాన్ని జస్టిఫికేషన్ ఎందుకు జస్టిఫై చేసుకోవాల్సి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గత రైతుల సమస్యల మీద రైతులకు అకాల వర్షాల మీద వచ్చిన మాట్లాడుతున్నప్పుడు ఒక అసందర్భ పేలాపనం వేలేరు.
నేను ఇండివిడ్యువల్ గా ఐ యామ్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు కండక్ట్ మైసెల్ఫ్ ఇన్ డెమోక్రసీ అంటిల్ అండ్ దెన్ నాకు ఒకడు చేయూత ఇవ్వకపోతే ఆ చేయూత ఇచ్చింది తెలుగుదేశం కాకపోతే అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి కింద దాకా ఉన్న జనసైనికుడి దాకా మిమ్మల్ని 175 స్థానంలో గెలిచేంత నేపథ్యం ముఖ్యమంత్రి కింద అభివర్ణించుకుంటుంది దాంట్లో మీకు వాళ్ళకి సింక్ అవ్వక మీకు రాజకీయ అవగాహన లేదని ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 14 16 సంఘాలు కాడెదిలేసి రాజకీయాలకి మన నాయకుడికి సంబంధం లేదు కాబట్టి మనం మన కుల సమస్యల్ని పరిష్కరించుకుందాం అన్న దగ్గర ఓదార్పు యాత్రలాగా వెళ్ళిన దానికి అవగాహన రాచని ఇంకొకసారి జస్టిఫై చేసుకుంటూ ఏ జనసేన ప్రతి రక్తంలో ఉన్న ప్రతి ఒక్కడు వారాహి వాహనం త్రూగా జస్టిఫై అవుతుంది దాంట్లో కాళ్ళకి ఏసీ పెట్టుకుంటూ ఒక పైన ఉన్న అద్దాన్ని తెరుచుకుని పైన నిలబడి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిని జుత్తి ఎగరేసుకుంటూ వెళ్ళిన యాత్ర ఆ చత్వరం కళ్ళజోడు అందించేవాడు తప్ప ఇంకెవడో బొగర్ర కూడా కనబడకుండా ఆ వాహనం మీద కనీసం మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కూడా పరిచయ కార్యక్రమం లేకుండా నేను గత విశ్లేషణలో చెప్పినట్టుగా ఈ రోజుకి కూడా ఇండివిజువల్ ఎబిలిటీతో మీ చేతకంతనని ప్రజల మీద రుద్దుతో ఎన్నాలి ఈ రాజకీయ విన్యాసాలు ఇది రాజకీయ వికృత క్రీడ కింద దీన్ని అభివర్ణించబడుతుంది ఈ వికృత క్రీడలకి ప్రజాస్వామ్యంలో పరిరక్షణ ఉండదు ఏ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మీరు గ్రహించట్లేదన్న విషయాన్ని గ్రహించి మిమ్మల్ని ఆల్రెడీ చాపదిండు తిట్టి పంపించేశారు ఇంటికి అయినా సరే ఉనికి కోసం అర్రులు చేస్తూ మీ స్వార్థ ప్రయోజనం అంటే అధికార దాహంతో అధికార దర్పం కోసం అర్రులు చేస్తున్న మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో మీకు ఎక్కడ స్థానం లేదన్న విషయాన్ని జస్టిఫై చేస్తూ భగవంతుడి సృష్టి కూడా ఎలాగుందంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎలక్షన్లో మిమ్మల్ని మీరు ఆయుధాలను కింద వాడుకుని అది ఒక యుద్ధ ట్యాంకర్లాగా ఉంది ఆ వ్యాన్ యుద్ధ ట్యాంకర్లో యుద్ధానికి సంబంధించిన సామాగ్రి లేక దాన్ని తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ కింద వాడారంటే యుద్ధ ట్యాంకర్ని బంకర్ కింద వాడినట్టుగా దాన్ని అభివర్ణించబడిన ఈ తరుణంలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయానికి కావలసిన అస్త్రాలు ఏంటంటే ప్రజల మనసులు గెలుచుకోవడం ఎలా అన్నదే ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మీరు మలుచుకోకుండా మీరు ఏదో యుద్ధ నేపథ్యంలో అలా సినిమాల్లో మొదటి సినిమాల్లో బసులు లారీలు ఎక్కించుకుని చేతుల మీద ఎక్కించుకునే విన్యాసాలకి దీన్ని ప్రజాస్వామ్యం అనరు అందుకే మీరు కుస్తీ పోటీలు ముష్టిఘాతాలకి తెరలేపుతుంటే ఎవడో ప్రజాస్వామ్యవాదంతో మీతో పక్క ఏకీభవించట్లేదు మోర్ ఓవర్ నిన్న మీకు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్న పేరున్న లేటోడు మీకు రాజకీయాలు ఇన్నాళ్ళు మేము చేసిన దానికి విభిన్నంగా అన్నదానికి మీరు చెప్పు ఎప్పుడైతే చూపించారో ఆయన రెండు చెప్పులు తీసి చూపించడంతో యువర్ యాక్ట్ ఈజ్ జస్టిఫైడ్ అంటే రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్న ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించకుండా పక్కకి వెళ్ళిపోతేనే ఇలాంటి రెండు చెప్పుల ఆయుధాలు ఉన్నాయని రాజీనామాలు అంటే రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన పేరున్నటువంటి మీకు సమాధానం ఆల్రెడీ ఇచ్చాడు అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి చెప్పింది రాజకీయాల్లో విలువలు పాటించిన మీకు ఇద్దరిది ఒకే లైన్ మీద ఉన్నారు ఒకడు స్వచ్ఛందంగా పోనోడు ఇంకోడు స్వచ్ఛందంగా మిమ్మల్ని ప్రజలకు కన్సిడరేషన్ ఇవ్వనున్నాడు అంటే వీళ్ళిద్దరికీ అవగాహన లేదన్న విషయం ప్రజలు తెలుసుకోగలిగితే చాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది ఎలా గోడగింత ఇదేమో ఎలిమెంటరీ స్కూల్లో కొనబట్టి పలక ముందరి సీరీస్ గోడగింత స్కూల్లోకి వెళ్ళడానికి అందుకే సార్ ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే ఎవడు పడితే వాడు ఏ విధంగా కేయపాలేటాడు కూడా విశ్వప్రయత్నం చేసేస్తే ప్రజలు కుదరదు అని చెప్తారు కుదరదు అని చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది కుదరదు అని గట్టిగా చెప్పారనుకోండి మన ఇంట్లో చూడండి మన నాన్న సైకిల్ కొనమని అడుగుతాం కొనను అని చెప్తారు కళ్ళు ఎర్ర చేసి మరి అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది కాళ్ళు కొట్టేసుకుని తలుపులు బాధేసుకుని ఏది పడితే అది చేస్తూ ఉంటాం సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఎఫ్ టు సినిమా మిగిలిది ఫ్రస్ట్రేషన్ అందుకని ఇంకేం ఉండదు ఇది ప్రజాస్వామ్యం కాదు సార్ ఆయన అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధం విఘాతం